హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. అలాగే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దీనికి రిలేటెడ్గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సునీల్ అరోరా అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, హూఈ స్కూల్లో కానీ ఇటువంటి వాటిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవాళ్ళు ఒకలే ఉంటారు, అలాగే ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మొన్నటిదాకా కూడా ఓం ప్రకాష్ రావత్ గారు ఉండేవారు. కింద మనకి ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా అలాగే అశోక్ లావాసా ఇద్దరు కూడా ఉండేవారు. ఓకే, సో ఇప్పుడు ఓం ప్రకాష్ రావత్ గారి టర్మ్ కంప్లీట్ అవడంతో కింద ఉన్న సునీల్ అరోరా గారు పైకి ప్రమోషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ కొత్తగా ఎవరున్నారు అంటే సునీల్ అరోరా. సో కింద అశోక్ లావాసా ఒకలే ఉన్నారు, ఇంకా ఈ ప్లేస్ అనేది వేకెంట్గా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కొత్త ఎలక్షన్ కమిషనర్ ఎవరు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే సునీల్ అరోరా. నెక్స్ట్, ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజ్ ఇంక్డ్ అగ్రిమెంట్ విత్ ద యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ యుఎస్టీడీఏ టు డెవలప్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇట్స్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్. ఎయిర్ ట్రాఫిక్ సేవల ఆధునీకరణ మరియు అభివృద్ధి చేయడం కోసం మనకి యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, యుఎస్టీడీఏ అండ్ ఏఏఐ ఇద్దరూ కూడా ఒప్పందం చేసుకున్నారు. దేనికోసం అంటే మనకి ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ని మోడర్నైజ్ చేయడం కోసం. నెక్స్ట్, వసీం జాఫర్ బికమ్స్ ద ఫస్ట్ టు టచ్ ద 11,000 రన్ మైల్ స్టోన్ ఇన్ రంజీ ట్రోఫీ. సో క్రికెట్కి సంబంధించి మనకి ఇండియాలో జరిగే ఇంపార్టెంట్ ట్రోఫీస్ ఇవి, రంజీ ట్రోఫీ అనేది. సో రంజీ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి క్రికెట్. సో ఈ రంజీ ట్రోఫీలో మనకి 11,000 పరుగుల మైల్ రాయిల్ని చేరుకున్న మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే మనకి వసీం జాఫర్. నెక్స్ట్, సెంటర్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ హ్యాస్ సైన్డ్ ఏ $200 మిలియన్ లోన్ అగ్రిమెంట్ టు ఫైనాన్స్ ద వైనింగ్ అండ్ అప్గ్రేడింగ్ ఆఫ్ 230 కిలోమీటర్ స్టేట్ హైవేస్ ఇన్ బీహార్. మనకి కేంద్ర ప్రభుత్వం అలాగే ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇద్దరు కూడా $200 మిలియన్ రుణ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. దేనికోసం అంటే బీహార్ స్టేట్లో ఉన్న 230 కిలోమీటర్ల హైవే అనేది ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడం కోసం, అంటే ఆధునీకరించడం కోసం ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, సో సెంటర్కి మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అమౌంట్ ఎంత అంటే $200 మిలియన్. దేనికోసం అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న హైవేస్ డెవలప్మెంట్ కోసం. ఓకే, నెక్స్ట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ ద డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. మనకి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనేది డెహ్రాడూన్ విమానాశ్రయం పేరుని మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీదుగా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ని మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీదుగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు అటెండ్ ద G20 సమ్మిట్ 2018 హెల్డ్ ఇన్ బ్రూనస్ ఎయిర్స్ అర్జెంటీనా. మనకి 2018 సంవత్సరంలో G20 సమ్మిట్ అనేది మనకి గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్ అర్జెంటీనా బ్రూనస్ ఎయిర్స్లో జరుగుతుంది. దీనికి ఇండియా తరఫున ఎవరు అటెండ్ అవుతున్నారంటే మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు అటెండ్ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్, హాకీ వరల్డ్ కప్ 2018 ఇనాగ్రేటెడ్ ఇన్ కళింగ స్టేడియం భువనేశ్వర్ ఒడిశా. మనకి 2018 సంవత్సరంలో మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మనకి, ఓకే, సో ఇండియాలో ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మనకి ఒడిశా స్టేట్లో జరుగుతుంది. ఒడిశాలో ఎక్కడ అంటే మనకి భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో మనకి వరల్డ్ కప్ అనేది, హాకీ వరల్డ్ కప్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. అలాగే దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ మెన్స్ హాకీ వరల్డ్ కప్కు సంబంధించిన యాంతమ్ అనేది ఏదైతే ఉందో, సో ఈ యాంతమ్ని ఎవరు కంపోజ్ చేశారు అంటే మనకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో 2018 హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలోని ఒడిశాలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతుంది. దానికి సంబంధించిన యాంతమ్ని ఎవరు కంపోజ్ చేశారు అంటే ఏఆర్ రెహమాన్. ఓకే, నెక్స్ట్, ఓయో అపాయింట్స్ రోహిత్ కపూర్ యాజ్ ద సీఈఓ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఓయో యాప్ అనేది ఉంటుంది కదా, దీనికి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్కి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే రోహిత్ కపూర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హ్యావ్ ఓన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ బెస్ట్ ప్రాక్టీస్ 2018.
మనకి 2018 గాను ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డు అనేది దేనికోసం అంటే ఎన్విరాన్మెంటల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఇచ్చినందుకు గాను మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థకి ఈ అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి వెండి పథకం సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సౌత్ కొరియాకి చెందిన కిమ్ జాంగ్ యాంగ్ నేమ్డ్ ద న్యూ ఇంటర్పోల్ ప్రెసిడెంట్. దక్షిణ కొరియాకి చెందిన కిమ్ జాంగ్ యాంగ్ వచ్చి మనకి కొత్త ఇంటర్పోల్ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, న్యూ ఇంటర్పోల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కిమ్ జాంగ్ యాంగ్. ఇతను ఏ కంట్రీకి చెందినవారు అంటే సౌత్ కొరియా. నెక్స్ట్, మిల్లీ బాబీ బ్రౌన్ నేమ్డ్ ద ఓకే సో యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్. ఈ యూనిసెఫ్కి సంబంధించి అతి చిన్న వయసులోనే అపాయింట్ అయిన గుడ్విల్ అంబాసిడర్ ఎవరు అంటే మనకి మిల్లీ బాబీ బ్రౌన్. ఓకే, సో యూనిసెఫ్ అతి చిన్న వయసులో అపాయింట్ అయిన గుడ్విల్ అంబాసిడర్ ఎవరు? మిల్లీ బాబీ బ్రౌన్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్స్ పబ్లిక్ రిపబ్లిక్ ఆఫ్ చైనా హ్యావ్ అమెండెడ్ ద డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ డిటిఏఏ. అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఫర్ ద అవాయిడెన్స్ ఆఫ్ డబల్ టాక్సేషన్ అండ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫిజికల్ ఎవేషన్ విత్ ద రెస్పెక్ట్ టు ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ బై సైనింగ్ ఏ ప్రోటోకాల్. మనకి ఇండియా మరియు చైనా దేశాల మధ్యలో డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో రెండు దేశాలు కలిపి మనకి ఇటువంటి డబల్ టాక్సేషన్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటాయి. ఎందుకంటే ఒకటే ట్యాక్స్ అనేది రెండుసార్లు పడకుండా అవాయిడ్ చేసే అగ్రిమెంటే ఈ డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది. సో రీసెంట్గా ఇటువంటి అగ్రిమెంట్ చేసుకున్న దేశాలు ఏవి అంటే మనకి ఇండియా మరియు చైనా. అజీమ్ ప్రేమ్జీ కన్ఫర్డ్ విత్ ద హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ డిస్టింక్షన్ చెవిలియర్ ది లా లీజియన్ ఆఫ్ ది హానర్ నైట్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ది హానర్. ఓకే, మనకి ఫ్రాన్స్ వాళ్ళు ఇచ్చే అత్యధిక పురస్కారం ఇది. సో దీనికి రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే అజీమ్ ప్రేమ్జీ. ఓకే, అత్యధిక ఫ్రెంచ్ పౌర వైవిధ్యమైన చెవిలియర్ ది లా లీజియన్ ఆఫ్ ది హానర్ ఓకే నైట్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ది హానర్ అవార్డుకు అజీమ్ ప్రేమ్జీ ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, రొమానియా ఫారెన్ మినిస్టర్ టియోడార్ మెలెన్స్కో ఈజ్ అన్ అఫీషియల్ విజిట్ టు ఇండియా. ఓకే, మనకి రొమానియాకి సంబంధించిన విదేశాంగ మంత్రి అయిన టియోడార్ మెలెన్స్కో భారతదేశానికి అధికార పర్యటనకు రావడం జరిగింది. సో రొమానియా యొక్క ఫారెన్ మినిస్టర్ ఎవరు అంటే మనకి టియోడార్ మెలెన్స్కో. నెక్స్ట్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇట్స్ ఎర్త్ అబ్జర్వేటివ్ శాటిలైట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ హైసిస్ ఇంటూ ఆర్బిట్ త్రూ పిఎస్ఎల్వి C-43. ఏ రికార్డ్ ద్వారా దీన్ని ప్రయోగించారంటే పిఎస్ఎల్వి C-43 ద్వారా ప్రయోగించారు ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్. ఓకే, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో వచ్చి మనకి విజయవంతంగా భూ పరిశీలన ఉపగ్రహం హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం అయిన హైసిస్ని కక్షలోకి పిఎస్ఎల్వి C-43 రాకెట్ ద్వారా మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నుండి ప్రయోగించారు. ఓకే, నెక్స్ట్, ఫిజీ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి రావడం జరిగింది. సో ఫిజీ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే వరోకి బైని మరామా. ఓకే, సో ఫిజీ యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు? వరోకి బైని మరామా వాజ్ ద న్యూ ప్రెసిడెంట్. నెక్స్ట్, డాన్ బోస్ డైరెక్టెడ్ బై సెర్గేస్ సెర్గీ లోజ్నిస్తా డైరెక్ట్ చేసిన డాన్ బోస్ చిత్రానికి గాను మనకి గోల్డెన్ పీకాక్ అవార్డు అనేది 49th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇవ్వడం జరిగింది. మనకి గోవా పనాజీలో 49th అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది జరుగుతుంది కదా, ఇందులో ఇచ్చే అవార్డ్స్లో భాగంగా మనకి సెర్గీ లోజ్నిస్తాకు దర్శకత్వం వహించిన డాన్ బోస్ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇండియా రష్యా ఫైనలైజ్ $500 మిలియన్ డీల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 warships ఫర్ ఇండియన్ నేవీ. మనకి భారత్ రష్యా మధ్య ఒప్పందం జరగడం జరిగింది. ఇండియాకి సంబంధించిన నావికా దళానికి 2 యుద్ధ నౌకల నిర్మాణానికి $500 మిలియన్ ఒప్పందం అనేది భారత్ రష్యా మధ్య జరిగింది. 12th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ మౌంటైన్ మెడిసిన్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ కాట్మాండ్ నేపాల్. 12th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ మౌంటైన్ మెడిసిన్కి సంబంధించిన మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి కాట్మాండ్ నేపాల్లో జరుగుతుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ 2018 విల్ బి హెల్డ్ ఇన్ కురుక్షేత్ర ఇన్ హర్యానా. మనకి ఫెస్టివల్స్ అనేవి ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు. అంతర్జాతీయ గీతా ఫెస్టివల్ అనేది 2018 కానీ ఎక్కడ జరుగుతుందంటే మనకి హర్యానాలోని కురుక్షేత్రం అనే ప్లేస్లో జరుగుతుంది. సో దీనికి సంబంధించి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ గీతా ఫెస్టివల్కి పార్ట్నర్ కంట్రీ ఏంటి అంటే మారిషస్ కంట్రీ అనేది మనకి భాగస్వామ్య దేశం, పార్ట్నర్ కంట్రీ. అలాగే పార్ట్నర్ స్టేట్ ఏంటి అంటే గుజరాత్ స్టేట్. ఓకే, గుజరాత్ అనేది మనకి భాగస్వామ్య రాష్ట్రం, మారిషస్ అనేది మనకి భాగస్వామ్య దేశం. ఓకే, పార్ట్నర్ కంట్రీ మారిషస్, పార్ట్నర్ స్టేట్ గుజరాత్.
దేనికి అంటే ఈ గీతా ఫెస్టివల్కి. ఎక్కడ జరుగుతుందంటే హర్యానా. సౌత్ కొరియా కిమ్ జాంగ్ యాంగ్ నేమ్డ్ ద న్యూ ఇంటర్పోల్ ప్రెసిడెంట్. ఓకే, దక్షిణ కొరియాకి సంబంధించిన మనకి కిమ్ జాంగ్ యాంగ్ న్యూ ఇంటర్పోల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇది ఆల్రెడీ చూసాం కదా ఇందాక. నెక్స్ట్, ఇండియా యుఏఈ స్ట్రాటజిక్ కాన్క్లేవ్ టు బి హెల్డ్ ఇన్ అబుదాబీ. అబుదాబీలో మనకి ఇండియా యుఏఈకి సంబంధించిన స్ట్రాటజిక్ కాన్క్లేవ్, వ్యూహాత్మకమైన సమావేశం అనేది అబుదాబీలో జరుగుతుంది. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ఎ సింగిల్ ఎమర్జెన్సీ నంబర్ 112. ఓకే, దిస్ విల్ కనెక్ట్ ద పోలీస్, ఫైర్, హెల్త్ అండ్ అదర్ హెల్ప్ లైన్స్. మనకి ఎమర్జెన్సీ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్కి 100, అలాగే హెల్త్కి మనకి అంబులెన్స్కి 108, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమర్జెన్సీ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా. అలా కాకుండా మనకి పోలీస్ కానీ, ఫైర్ కానీ, హెల్త్ కానీ, ఇలా రిలేటెడ్ అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్కి కంబైన్డ్గా ఒకే ఒక ఎమర్జెన్సీ నెంబర్ అయిన 112ను హిమాచల్ ప్రదేశ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే లైక్ పోలీస్ కానీ, ఫైర్ కానీ, హెల్త్, ఇలా రిలేటెడ్ ఎమర్జెన్సీ అన్నిటికీ కూడా వేరు వేరు నెంబర్లు కాకుండా ఒకటే ఉమ్మడి నెంబర్ అయినా 112 కాల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్. అజీమ్ ప్రేమ్జీ కాన్ఫర్డ్ విత్ ద ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్ 2018. ఓకే, ఫోర్బ్స్ ఇండియాకి సంబంధించిన లీడర్షిప్ అవార్డు 2018 ఎవరు ఎన్నికయ్యారంటే అజీమ్ ప్రేమ్జీ. నెక్స్ట్, ఇండియా గెట్స్ యుఎన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ ఫర్ కంబ్యాటింగ్ ట్రాన్స్బౌండరీ ఎన్విరాన్మెంటల్ క్రైమ్. ఓకే, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన క్రైమ్ను అరికట్టినందుకు గాను యుఎన్ ఎన్విరాన్మెంటల్ అవార్డుకి భారతదేశం, ఇండియా అనేది ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, నాగేశ్వరరావు అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ ఏఈఆర్బీ. అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ సంస్థ ఏదైతే ఉందో దీనికి చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారంటే జి నాగేశ్వరరావు. ఓకే, నెక్స్ట్, అమితాబ్ బచ్చన్ రిసీవ్స్ ద సాయాజీ రత్న అవార్డు. ఓకే, సాయాజీ రత్న పురస్కారానికి ఎన్నికైన ప్రముఖ సెలబ్రిటీ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్. నెక్స్ట్, నేవల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ కొంకన్ హెల్డ్ ఇన్ గోవా. ఓకే, మనకి ఇతర దేశాలతో మనకి సైనిక విన్యాసాలు అనేవి జరుపుతూ ఉంటుంది కదా ఇండియా అనేది. సో అదేవిధంగా భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్, యూకే మధ్యలో జరిగే సైనిక వ్యాయామం విన్యాసం పేరే కొంకన్ అనేది. ఇది ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుంది. ఓకే ఓకే, సో కొంకన్ 18 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసం అంటే ఇండియా మరియు యూకే. ఎక్కడ జరుగుతుందంటే గోవాలో. నెక్స్ట్, టాంజానియన్ నేషనల్ జాయిస్ ముసియా వాజ్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సో యుఎన్యూపీకి సంబంధించి మనకి కొత్త యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే జాయిస్ ముసియా. ఓకే, టాంజానియాకి సంబంధించిన జాయిస్ ముసియా వచ్చి ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం కార్యనిర్వహణ డైరెక్టర్గా నియమితులు అవ్వడం జరిగింది. పేటిఎం హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు ఆఫర్ ద ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్. మనకి ఎల్ఐసి సంస్థకు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి చెల్లిస్తూ ఉంటారు కదా, ఇటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి చెల్లించడం కోసం పేటిఎంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. సో దీని ప్రకారం పేటిఎం యాప్లోనే మీరు డైరెక్ట్గా మీ యొక్క ఎల్ఐసి ప్రీమియం అనేదాన్ని చెల్లించుకోవచ్చు. ఓకే, సో దీనికోసం పేటిఎం మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇద్దరూ కూడా ఆన్లైన్ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం ఒప్పందం అనేది చేసుకున్నాయి. నెక్స్ట్, మేరీకామ్ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ద 6 బాక్సింగ్ వరల్డ్ టైటిల్స్ బై క్లించింగ్ ద 48 kg గోల్డ్ అట్ ద 2018 ఏబిఐ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో ఏబిఐ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది కదా, ఇందులో మేరీకామ్ వచ్చి మనకి గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది 48 kg విభాగంలో. సో ఇది విన్ అవ్వడం ద్వారా మొత్తం మీద ఇండియాలో ఇప్పటిదాకా 6 పథకాలు సాధించిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ సాధించడం జరిగింది. ఓకే, ఇప్పటిదాకా ఎవరు కూడా బాక్సింగ్ వరల్డ్ కప్లో 6 గోల్డ్ మెడల్స్ అనేవి విన్ అవ్వలేదు. ఓకే, సో మేరీకామ్ వచ్చి రికార్డుని నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్, జార్ఖండ్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ అట్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ గోవా. ఓకే, మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది గోవా పనాజీలో జరుగుతుంది కదా, ఇందాక చూసాం దాంట్లో భాగంగా గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫెస్టివల్లో మనకి జార్ఖండ్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో గోవా ఫిలిం ఫెస్టివల్లో సెలబ్రేట్ చేసిన స్టేట్ డే ఏంటి అని అడిగితే మీకు జార్ఖండ్ డే అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. మనకి ఇందాక చూసినట్లుగానే కొంకణ్ అనేది ఇండియా యూకే మధ్య జరిగే ఎక్సైజ్ కదా, అలాగే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం అంటే ఇండియా మరియు చైనా మధ్య జరిగే విన్యాసం. ఓకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా మరియు చైనా.
ఎయిర్ ఫోర్స్ యూనిట్ ఆఫ్ ద యుఎస్ అండ్ ఇండియా ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎక్సైజ్ కోప్ ఇండియా 2019. ఓకే, సో మనకి యుఎస్ మరియు భారతదేశం రెండు కూడా వైమానిక దళ యూనిట్లైన కోప్ ఇండియా 2019 విన్యాసంలో పాల్గొంటున్నాయి. ఓకే, సో కోప్ ఇండియా 2019లో పాల్గొంటున్న దేశాలు ఏంటి అంటే యుఎస్ మరియు ఇండియా. ఆస్ట్రేలియా విన్స్ ద ఉమెన్ వరల్డ్ T20 అగేనెస్ట్ ఇంగ్లాండ్. ఓకే, సో మనకి ఆస్ట్రేలియా మహిళల ప్రపంచ T20ని ఎవరు గెలుచుకున్నారంటే ఆస్ట్రేలియా టీం అనేది గెలుచుకోవడం జరిగింది. సో రన్నర్ ఎవరు అంటే మనకి ఇంగ్లాండ్. సమీర్ వర్మ హ్యాస్ ఓన్ ద సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ టైటిల్. ఓకే, సో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్కి సంబంధించి మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎవరు విన్ అయ్యారంటే మనకి సమీర్ వర్మ విన్ అవ్వడం జరిగింది. అలాగే ఉమెన్స్ సింగిల్స్ ఎవరు విన్ అయ్యారంటే మనకి హాన్యూ వచ్చి విన్ అవ్వడం జరిగింది. సైనా నెహ్వాల్ వచ్చి మనకి సిల్వర్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్లో మనకి మెన్స్ సింగిల్స్లో అయితే సమీర్ వర్మ విన్ అవ్వడం జరిగింది. సో సైనా నెహ్వాల్ అయితే కేవలం సిల్వర్ మెడల్ మాత్రమే విన్ అయింది. సో విజేత విన్నర్ ఎవరు అంటే హాన్యూ. నెక్స్ట్, మైలీ బాబీ బ్రౌన్ నేమ్డ్ ద యంగెస్ట్ ఎవర్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్. ఓకే, సో ఆల్రెడీ ఇందాక చూసాం కదా ఈ బిట్ అనేది. నెక్స్ట్, ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ డాన్ ఓల్మన్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద 49th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మనకి ఇజ్రాయెల్ చిత్ర నిర్మాత అయిన డాన్ ఓల్మోన్కు భారతదేశ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుంది కదా, దాంట్లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 49th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ అయిన డాన్ ఓల్మోన్. ఓకే, సో ఇవి మనకి నవంబర్ 4వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో దీని తర్వాత వీడియోలు అయ్యే క్విజ్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.